హలో ఎవ్రీవన్, వాట్సాప్ గాయ్స్. నా పేరు విష్ణువర్ధన్, ఫౌండర్ అండ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ఏషియన్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో మీ బాక్సింగ్ అండ్ కిక్ బాక్సింగ్ ట్రైనర్. వెల్కమ్ టు మై ఛానల్ షాడో బాక్సింగ్ స్టూడియో. వ్యూయర్స్, మన లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో ఫోర్ టైప్స్ ఆఫ్ బాక్సింగ్ పంచెస్ గురించి తెలుసుకున్నారు కదా. అవి ఏంటంటే జాబ్, క్రాస్, హుక్, అప్పర్ కట్. సో ఈ వీడియోలో మనం బాక్సింగ్ బ్యాండేజ్, అంటే ఐ మీన్ బాక్సింగ్ బ్యాండేజ్ చేతికి ఎట్లా వ్రాప్ చేయాలో చూద్దాం. అండ్ అట్లాగే ఫోర్టే అంటే పంచెస్ని వెయిట్ ట్రైనింగ్ ఎట్లా చేయాలో చూద్దాం. అంటే వెయిట్ ట్రైనింగ్ పంచెస్ అనమాట, డంబెల్స్ పెట్టుకొని చేస్తారు. అండ్ ఈ పంచెస్ రోజు మన యూట్యూబ్ మీరు చూసి సరిపోదండి. పంచెస్ రోజు ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది. ఇట్లా చూసి వదిలేస్తే సరిపోదు, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. అది కూడా మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయండి. మిర్రర్ ముందు అంటే మిర్రర్ కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి ప్రాక్టీస్ చేయండి. మిర్రర్ని కొట్టద్దు, కొడితే మిర్రర్ పగిలిపోయి మళ్ళీ ఆ పెంకులు మీకే గుచ్చుకుంటాయి. సో ప్రాక్టీస్ చేసే ముందు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. సో గెట్ రెడీ ఇన్ టు ద వీడియో. సో వ్యూయర్స్, ఇవే బాక్సింగ్ బ్యాండేజెస్ అంటారు, కొంతమంది బాక్సింగ్ హ్యాండ్ రాప్స్ అని కూడా అంటారు. ఈ వీటిని మనం బాక్సింగ్కి, కిక్ బాక్సింగ్కి, ఎంఎంఏకి, వుషూకి హ్యాండ్ పంచెస్ ఏదైతే యూస్ చేస్తామో, ఐ మీన్ పంచెస్ అయితే ఏ ఫైట్లో అయితే యూస్ చేస్తాం పంచెస్, ఆ ప్రతి గేమ్కి దీన్ని యూస్ చేస్తారు. వీటి వల్ల యూజ్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ గ్రిప్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. ఫింగర్స్ మధ్యన కడితే తమ్కి కడతారు. మనం యాక్చువల్గా మెయిన్గా తమ్ ఫ్రాక్చర్స్ జరుగుతాయి, ఆ ఫ్రాక్చర్స్ జరగకుండా ఇది సపోర్ట్ ఉంటుంది. అండ్ అట్లాగే పంచ్లో గ్రిప్ కూడా వస్తుంది. సో అందుకే నీవు యూజ్ చేస్తారు. వీటిలో టైప్స్ ఆఫ్ ఉన్నాయి, 108 ఇంచెస్, 120 ఇంచెస్, అండ్ 180 ఇంచెస్. ఇవి వచ్చేసరికి 180 ఇంచెస్ లాంగ్ వస్తుంది, చూడండి చాలా లాంగ్ ఉంటుంది. అండ్ ఫస్ట్ నేను మీకు కట్టేసి చూపిస్తాను. ఇప్పుడు వీటిని మనం ఎట్లా రోల్ చేయాలంటే చూడండి, ఈ స్టిక్కర్ ఉంది కదా, ఈ స్టిక్కర్కి దీన్ని లోపలికి పెట్టేసి ఇట్లా చుట్టండి. పూర్తిగా చుట్టిన తర్వాత ఇట్లా చుట్టుకో, ఇట్లా ఎందుకు చుట్టుకోవాలి, ఇట్లా చుట్టుకుంటేనే మనకి ఫ్రీగా కంఫర్ట్గా కట్టుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే మీరు కొత్త కాబట్టి మీకు చాలా ఈజీగా ఉంటుంది, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు కట్టేటప్పుడు కానీ. సో ఇవి కట్టేసిన తర్వాత నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ఫోల్డ్ చేసి మొత్తం చుట్టేసాను, ఇది పక్కన పెట్టేసి దీన్ని ఎట్లా కట్టాలో చూపిస్తాను. ఇది 180 ఇంచెస్ అని చెప్పాను కదా, చూడండి దీనికి ఇట్లా ఒకటి వస్తుంది. ఇది మన థంబ్ ఫింగర్కి వేసేసి ఈ హ్యాండ్కి, మన ఈ రిస్ట్కి సపోర్ట్గా ఒక 3 రౌండ్స్ చూడదాం. ఎందుకంటే ఇది రెండు కదలకూడదు యాక్చువల్గా, ఇది ఇట్లా మూవ్ అవ్వకూడదు, ఇట్లాగే స్టిఫ్గా ఉండాలి. ఇట్లా స్టిఫ్గా ఉండడానికి మనం ఇక్కడ 3 రౌండ్స్ చేద్దాం. 1, మరీ టైట్గా లాక్ కట్టండి, అట్లాగే లూజ్గా వదలకండి. టైట్గా కడితే మీకు పెయిన్ వచ్చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. సో మరీ లూజ్ కడితే లూజ్ అయిపోతుంది. బిట్వీన్ రెండింటికి మధ్యలో కట్టండి. 1, 2, 3 అయిపోయాయి కదా. నెక్స్ట్ తంబుకి వేద్దాం. తంబుకు మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామంది డూప్లికేట్ బాక్సర్స్ ఉన్నారు, మాకు బాక్సింగ్ వచ్చని చెప్పుకుంటారు. వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే తంబుకేయడం మిస్ చేస్తారు. తంబుకేయడం మిస్ చేసినప్పుడు ఏంటంటే తమ్ము ఫ్రాక్చర్ ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఇది వేసాం కదా, తర్వాత ఒక రోల్ ఇటు తీసి, తర్వాత నెక్స్ట్ ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఫింగర్స్ మధ్యలో ఫస్ట్ తీద్దాం. తర్వాత మళ్ళీ ఈ తర్వాత ఈ మధ్యలోంచి తీసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వేద్దాం, ఈ 2 ఫింగర్స్, స్టార్టింగ్ 2 ఫింగర్స్ బిట్వీన్. అండ్ నెక్స్ట్ ఈ ఫైనల్ ఇక్కడ ఈ ఫింగర్స్ మధ్యలో. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి తీసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నకిల్స్ చుట్టూత 3 రౌండ్స్ వేయాలి. నకిల్స్ చుట్టూత ఈ ఫింగర్స్ మధ్యలో ఎందుకు వేసామంటే చెప్పా కదా, ఇందాక గ్రిప్ కోసం వేస్తాం. ఈ నక్కల్స్ చుట్టూ ఎందుకంటే పంచ్ ఇట్లా నార్మల్గా కన్నా ఇట్లా దగ్గరికి క్లోజ్ అయినప్పుడు పంచ్ మనకి ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది అపోనెంట్స్ మీద. సో అందుకని చూడండి, 1, 2, 3 వేసాం కదా. ఆ నెక్స్ట్ మళ్ళీ కిందకు వచ్చేసి ఇంకా మనకి చాలా లెంత్ మిగిలిపోయింది కాబట్టి ఈసారి మనం ఇంకో రౌండ్ తంబుకు కూడా వేద్దాం. తంబుకి ఇంకో రౌండ్ వేసుకుని ఇబ్బంది ఏం లేదు, ఓకేనా. 1, ఇంకా మిగిలిపోయింది కాబట్టి తమ్ముకి వేసిన తర్వాత మళ్ళీ కిందకి తీసి నేను ఇంకో ఎక్స్ట్రా వేస్తాను, అందుకే నాకు ఇంకా ఎక్స్ట్రా మిగిలిపోయింది కాబట్టి. అండ్ ఈ బ్యాండేజెస్ యొక్క లింక్ నేను అమెజాన్లో, మీకు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కానీ దొరుకుతాయి, బట్ ప్రైస్ ఇప్పుడు ఎక్కువ కాస్ట్ ఉంది. మీకు దగ్గరలో ఏదైనా స్పోర్ట్స్ షాప్లో దొరికితే తీసుకోండి, స్పోర్ట్స్ షాప్లో 120 ఇంచెస్ అట్లా దొరుకుతాయి, అవైనా పర్లేదు సరిపోతుంది. అమెజాన్ అంటే 400 చేంజ్ అట్లా ఉంది. సో ఆఫర్లు వచ్చినప్పుడు కొనుక్కోండి, లేదన్నా బయట ఎక్కడ స్టోర్లో కొనుక్కోండి. అండ్ చూడండి ఫైనల్లీ కట్టడం అయిపోయింది. కట్టేసిన అయిపోయిన తర్వాత ఇట్లా వస్తుంది గ్యాప్, బాక్సింగ్ బ్యాండేజ్ మనం చేతికి ర్యాప్ చేసే ఉంటాయి కనుక.
చాలామంది ఉంటారు వేస్ట్ బాక్సర్స్ అనమాట, వాళ్ళని వేస్ట్ బాక్సర్స్ అనే అనొచ్చు, ఎందుకంటే వాళ్ళు బాక్సింగ్ రాదు, బాక్సింగ్ వచ్చి షో చేస్తుంటారు. సో వాళ్ళు అట్లా పడితే అట్లా కడుతుంటారు. ఇది అసలు ఒరిజినల్ స్టైల్. ఈ మధ్యలో ఇక్కడ గ్యాప్ రావాలి చూడండి, ఈ పార్ట్కి ఈ పార్ట్, ఈ పార్ట్కి ఈ పార్ట్, ఈ పార్ట్కి ఈ పార్ట్ సపరేట్గా ఉంది. ఇది ఒరిజినల్ బాక్సింగ్ హ్యాండ్ డ్రాప్స్ కట్టే స్టైల్. ఓకేనా, చూడండి స్టైల్గా ఉంది కట్టిన చూడటానికి కూడా ఇది. చలో నేను ఇంకో బ్యాండేజ్ కూడా వ్రాప్ చేసేసుకొని మీకు చూపించేస్తాను. సో ఇదిగోండి గైస్, టూ హ్యాండ్స్కి బాక్సింగ్ బ్యాండేజ్ వ్రాప్ చేశాను. ఇప్పుడు మనం వీటితో పంచెస్ ప్రాక్టీస్ చేద్దాం. నేను పంచెస్ని డైరెక్ట్గా డంబెల్స్ ప్రాక్టీస్ చేస్తాను, ఎందుకంటే వెయిట్ ట్రైనింగ్ పంచెస్ అనమాట. సో ఇవి డంబెల్స్, ఇవి 1 కేజీ డంబెల్స్, ఇవి బేసిక్ పంచ్ ప్రాక్టీస్కి. ఎక్కువ వెయిట్ తీసుకుని చేయడం కానీ తక్కువ వెయిట్ ఎక్కువ పంచెస్ కొడితే మనకి ఎక్కువ స్ట్రెంత్ స్టామినా అనేది వస్తుంది. ఇది ఒక్కొక్క డంబెల్ 1 కేజీ ఉంటుంది. సో చూడండి, చూసారు కదా, ఇది డంబెల్ తోటి వెయిట్ ట్రైనింగ్ పంచెస్ అనమాట. ఇప్పుడు నేను చేసింది, దీన్ని షాడో బాక్సింగ్ అంటారు. అసలు ఫస్ట్ షాడో బాక్సింగ్ ఏంటంటే మనం నీడతో ప్రాక్టీస్ చేయడం, అంటే ఎదురుగా మనకు ఒక ఒపోనెంట్ ఉన్నాడు అని వర్చువల్గా మనం ఊహించుకొని ప్రాక్టీస్ చేయడం. ఏం లేదు, మనం ఎదురు ఇంకోటి తాడుతున్నాం అని అంటే దీన్ని షాడో బాక్సింగ్ అంటారు. అండ్ మీరు ఇప్పుడు డిఫరెన్స్ చూసారు కదా, నేను డంబెల్తో చేసిన తర్వాత తీసేసి పంచెస్ కొట్టిన తర్వాత పంచెస్ స్పీడ్ ఎంత వచ్చాయో. సో ఇది ఇట్లాగే మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మనకి పంచ్లో పవర్ అనేది పెరుగుతుంది, స్పీడ్ అనేది. సో ఇది వ్యూవర్స్ ఇవాళ వీడియోలో. మనం మన నెక్స్ట్ వీడియోలో పూర్తిగా బాక్సింగ్ వర్కౌట్ చేద్దాం, గ్లౌస్ వేసుకొని పంచెస్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలో. అండ్ ఆ తర్వాత ఈ బాక్సింగ్ సెషన్ అయిపోయిన వెంటనే మన కిక్ బాక్సింగ్ సెషన్ స్టార్ట్ చేద్దాం. సో అందులోకి మనం ఈ బాక్సింగ్ నేర్చుకున్నారు కాబట్టి రెగ్యులర్గా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. అండ్ ఎక్కువ పుషప్స్ కొట్టండి, రన్నింగ్ కొట్టండి, అప్పుడే మీకు బాక్సింగ్లో పవర్ అంటే పంచెస్లో పవర్ అనేది వస్తాయి. రెగ్యులర్ ప్రాక్టీస్ చేయకపోతే కనుక మీకు పర్ఫెక్షన్ అనేది రాదు. ఓకేనా, నేనే నేర్చుకోవడానికి నాకు మినిమం 3 మంత్స్ పట్టింది పంచెస్ పర్ఫెక్ట్గా రావడానికి. సో అది మీరు యూట్యూబ్లో చూసి చేస్తున్నారు కాబట్టి మీకు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. బాగా చూసి గమనిస్తూ ఎక్కడ ఆలోచిస్తూ చేయకండి, కాన్సన్ట్రేట్ చేసి చేయండి. ప్రతి పాయింట్ని మర్చిపోకుండా చూడండి ఆ వీడియోని, ఏది వీడియో స్కిప్ చేయదు, స్కిప్ చేసి మీకు ఏ పాయింట్ అర్థం కాదు. సో ఇది యూస్ మన నెక్స్ట్ వీడియోలో మరి మనం గ్లౌస్ వేసుకొని ప్రాక్టీస్ చేద్దాం. అండ్ ఇంకోటి చిన్న రిక్వెస్ట్, మన వీడియో ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాం, ఐఎమ్ సో సారీ. ఎందుకంటే చిన్న కొన్ని మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. రీసెంట్గా ఒక డాగ్కి, స్ట్రీట్ డాగ్కి యాక్సిడెంట్ అయితే మేము వాటిని దగ్గరుండి ట్రీట్మెంట్ ఇస్తున్నాం, అందుకని రెగ్యులర్గా షూట్ చేయలేకపోతున్నాను. ఐ మీన్ నాకు కుదరట్లేదు, నేను నైట్ వర్క్ ఉంది, నైట్ షిఫ్ట్ వర్క్. సో అది ఇది మేనేజ్ చేయలేకపోతున్నాను, అందుకని వీడియో షూట్ చేయలేకపోతున్నాను. షూట్ చేసినా కానీ ఆ రోజు ఏదో ఒక ఇబ్బంది గ్రౌండ్లో, అందుకని చెప్పి షూట్ చేయలేకపోతున్నాను. నెక్స్ట్ వీడియోస్ నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ షాడో బాక్సింగ్ స్టూడియో.